నమస్తే వెల్కమ్ టు టీవీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి విజయం ఎవరిని వరిస్తుంది అనే దానిపై రకరకాల చర్చలు సాగుతున్నాయి అలాగే ప్రధాన పార్టీలు గెలుపు కోసం తమదైన వ్యూహాలు రచిస్తున్నాయి తమకు ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై సర్వేలు కూడా చేయిస్తున్నాయి మూడు పార్టీలు ఎవరికి వారే విజయం తమదే అనే ధీమాతో ముందుకు సాగుతున్నారు బీఆర్ఎస్ అధినేత హ్యాట్రిక్ విజయం కోసం కసరత్తులు చేస్తున్నారు ఇప్పటికే టీఆర్ఎస్ ఏపీ మహారాష్ట్రలోనూ పోటీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు కర్ణాటక ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న కేసీఆర్ వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ప్రతిపక్షాలైన ఆమ్ ఆద్మీ సహా కలిసి వచ్చే పార్టీలతో కలిసి జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయంగా ఎదగాలి అని చూస్తున్నట్లు తెలుస్తోంది టిఆర్ఎస్ గా మార్చడం వెనుక కూడా రాజకీయం ఉందని దీని వెనుక కేసీఆర్ అంటున్నారు ప్రజల్లో ఇప్పుడు జాతీయ భావం మెండుగా ఉంది బీజేపీ దీనిని సొమ్ము చేసుకుంటోందని కేసీఆర్ భావిస్తున్నారు గుజరాత్ మోడల్ కు పోటీగా తెలంగాణ చూపించాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు ఈ క్రమంలోనే మూడవసారి గెలుపు కష్టమని భావిస్తున్న కేసీఆర్ తెలంగాణలో కాంగ్రెస్ సహా ఇతర పార్టీల సాయం తీసుకోవడానికి కూడా వెనుకాడరు అంటున్నారు ముఖ్యంగా జాతీయ సర్వేలు కూడా కేసీఆర్ ఈసారి మెజారిటీకి పది నుండి పదిహేను సీట్ల దూరంలో నిలిచిపోతాడు అని చెబుతున్నారు అయితే కొన్ని జాతీయ సంస్థలు తెలంగాణలో సర్వే చేసి కేసీఆర్ పార్టీ యాభై సీట్లకు దగ్గరలో మాత్రమే ఉంటుందని అటు ఇటుగా చూస్తే ఒకటి రెండు సీట్ల వరకు పెరిగే ఛాన్స్ ఉందని చెబుతున్నారు రెండు సార్లు గెలిచిన వ్యతిరేకత వల్ల కేసీఆర్ మూడవసారి ఏకపక్షంగా విజయం సాధించలేరు అని ఈ సర్వేలో తేలింది కేసీఆర్ కు సాయంగా ఇటు ఎంఐఎం పార్టీ ఏడు ఎమ్మెల్యే సీట్లతో ఆదుకునేందుకు రెడీగా ఉంది ఒకరో ఇద్దరో ఇండిపెండెంట్లు ఎవరో ఒకరు గెలిస్తే వారి మద్దతు తీసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కేసీఆర్కు కావలసినంత అవకాశం ఉంది ఇక ఇలా కాకపోతే మెజారిటీకి ఇరవై సీట్ల దూరంలో అంటే నలభై సీట్లు వచ్చినా కూడా కాంగ్రెస్ లేదా బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కేసీఆర్ మొహమాట పడడు అంటున్నారు అయితే బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్ తప్పనిసరి పరిస్థితుల్లో కేసీఆర్ తో కలవక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది అంటున్నారు ఇక కేసీఆర్ పార్టీకి యాభై ఎంఐఎంకి ఏడు సీట్లు పోతే మిగతా అరవై రెండు స్థానాల్లో స్వతంత్రులు ఇద్దరు కాంగ్రెస్ ముప్పై నుండి ముప్పై ఐదు బీజేపీ కూడా ఇరవై ఐదు నుండి ముప్పై సీట్లు గెలవచ్చని వచ్చే ఐదారు నెలల్లో పార్టీ పనితీరు ఆధారంగానే సీట్ల సంఖ్యలో తేడా ఉండొచ్చు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు